అందరికి నమస్కారం నేను అమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను ఈ వీడియోలో వచ్చి ఒక డిఫరెంట్ అయిన ఒక కాన్సెప్ట్ ను మనం చూడొచ్చు ఏమంటే ఇప్పుడు మన ఇంది అరసాంగానికి బ్రదమర్ ఓవర్ 5 ఏళ్ళకు ఉండేది అటెంట్ అయినదానికి అయినా ఒక బ్రహ్మాండమైన తేర్దలు ఇది ఒక పంచాయతీ బోర్డు అడుగు ఉంటే ఆ వరపు సెలవు ఆ తేర్వు నుంచి వచ్చిన ఒక వేట్పాడరుడి నడవడికై ఆ పంచాయతీ బోర్డు అడుగుకుంటూ அடுத்து சட்டமன்றாக உண்டேனப்படு முதலமைச்சர் அட்டன் அனே பேர்ல எது லாபமோ நஷ்டமோ மஞ்சதோ ஒப்புண்டோ உண்டே அது ஆ மாநில அரசாங்கம் மட்டும்தான் பாதிச்சு ஆ மாநில அளவையின ஒரு பகுதியும் தான் பாதிச்சு இது டெல்லியில பிரதமருக்கு அயின தேர்வு ஐந்தா நினைச்சு காஷ்மீர்ல இருந்து கன்னியாகுமரி வரகு அடுத்த 5 ஏళ்ளுக்கு அரசியல் பண்பாடு கலாச்சாரம் பொருளாதாரம் அன்னி விஷயம் நிர்ணயிச்சே மாதிரி இது ஒரு பெத்த தேர்தல் ఈ తేర్దల్లో మనం మంచి మనుషులు మనం తేర్ందేతాలు అంటే మన కమ్మరి కాలంలోడ ఒక నిలై ఏమిటే ఒక మాట నేను చెప్పాను మీకు మన బిడ్డకు పేరు పెట్టామో మన తాత పాటి మన అబ్బామ్మకి ఏం పేరు పెట్టినారు సామి పేరుదా పెట్టినారు వేణుగోపాల్ దామోదర సామి ఇట దేవుళ్ళు పేరుదా పెట్టినారు మనము మన బిడ్డలకు దేవుళ్ళు పేరుదా పెట్టింది మన బిడ్డలు మన మనవంటికి మనవరాలకు సామి పేరుదా పెట్టినారు ఆక మొత్తం మన కుటుంబాల్లో ఉంటే అందరికీనే సామి పేరుదా வடமொழி பேர் பெட்டினாலும் கூட அது சாமி பேருக்கு தான் உண்டு தனி அர்த்தம் கூட மன தெளிவுண்டு அயிட்டே அது சாமி பேர்ல தான் மன பிடலுக்கு மனம் பெட்டுதிமி சாமி பேர்ல மன ஒருக்கோர் பிரிச்சுக்கினாமோ ஒருக்கோர் அடையாளம் சூசிக்கினாமோ அட்டுண்டேனப்படு மனம் அடுத்தது பிட்ட விட்டு உடனே புருண்டு சேசாமோ அடுத்து பிட்ட பெத்தது காணக்கான எண்ணி சாங்கியாலு வச்சு எந்த விசேஷம் மன சேசிக்கிட்டோம் அன்னின ஆன்மீகம் சார்ந்த ஒரு விஷயம் தானே இந்து மத கலாச்சாரம்ல அன்னினே ஆன்மீக சார்ந்த விஷயம் అయితే మనం ఓటేసేనప్పుడు మనం ఎట్టనో ఒక ఐడియా మారిపోయి ఓరు కడవుళ్ళు లేదు కడవుళ్ళు ఇల్లై కడవుళ్ళు మరుపాలర్ ఓరు ఉంటారు వాళ్ళకు పోయి మనం ఓటేసేసాము ఇట్ట ఒక పెద్ద పెద్ద మురణపాడు అదావు మనది మనల్ని మదించిన వాళ్ళని మనం పోయి మదించి వాళ్ళకు ఓటేస్తుంటే ఏం అవునంటే దీని నుంచి అడుత 5 ఏళ్ళకు ఏమో అరసీల్ అంటేనే ఓ తాలూకా ఆఫీస్ సంబంధపడిందో ఓ కలెక్టర్ ఆఫీస్ సంబంధపడిందో ఓ పంచాయతీ బోర్డు సంబంధపడిందో అరసాంగం నుండి వచ్చే చట్టం ఒక ఏదో మనకు వచ్చే సలుగై తిట్టంగల్ అదన్ని సంబంధపడింది మట్టు కాదు ఒక ఆచార్యులు రెట్టు ఉండారో దాని పెట్టిదా ఆ ఊర్లో కళాచారం బాగుండు పన్పాడు బాగుండు ఆ బిడ్డలు ఎదురుగాలం బాగుండు నేను బోధై కళాచారం ఎక్కచక్కకు పోతా ఉండదు అధికపక్షం పోడిసే ఇదన్నీ మనకు లేకుండా మనం ఏదో మంచి విధంగా కంబరిహం వచ్చి బోధై పొరులకు ఇంకా మనిషి కాల మన బిడ్డలు ఎన్ని ఇంకా దానికన్నీ ఇంకా పోకుండా ఒకళ్ళకు పక్కం ఉండాలని మన బిడ్డను సాగిన పితం నేను ముందరనే మీ దగ్గర అడిగడి నేను చెప్పుకుంటాను அதாவது தமிழ்நாடு குற்ற ஆவண காப்பகால கம்மாள பேரு பெருகி ஏமீனே லேது குற்றப்பதிவே லேகண்டும் மனம் மஞ்சி பக்குவமைன மன நிலமல்தான் மனம் உண்டாம் அயினாலும் கூட இங்கானிட்டே போய்கினே உண்டே மனதோ மனபிடலு எட்டதுன்னு ஒரு மனசு அய் பழக்கானிக்கு மனசு அய் போயினா மனல நினைச்சு தாண்டி தாங்க முடிஞ்சது அட்டன்னு ஏமி லேகண்டு உண்டாலே மன மனல் ஆச்சு சேசே வாழ்ந்து மஞ்சி மனசுல உண்டால அது லேகண்டா ஆனா இங்கே ஒரு விஷயம் ஏமிட்டே தமிழ்நாட்டிலோக ஒரு செட்ட பழக்கம் ஏமிட்டே ஒகசாரார் பொருளாதாரால பின்தங்கி உண்டே ஒகசாரார் ஒரு சின்ன தொகை காசுப்படி ஆ தொகைன்னு தீசுக்கின வாழ்க்கு தேவையில்லையான ஒரு கட்சி ஓட்டேசேசினாருட்டே எதிர்காலம்ல மனக்கு வச்சு பெத்த பெத்த சலுகண்ணி மனல் ஒடிச்சு போடுசு மனன கேள்வி அடக முடிஞ்சது அட்டதுன்னு மீறி மனம் அடிக்கிட்டுமிட்டே 1000 ரூபாய் வாங்கிட்டு ஓட்டு போட்டோம் தானே இன்னைக்கு 1000 ரூபாய் கொடுத்தனர்ல உனக்கு இப்ப நீ என்ன பேசுறாட்டே மாதிரி அது மாதிரி அயிப்போகும் தான் நினச்சி మన అరసాంగం పెద్ద సెలవు చేసి ఒక బ్రహ్మాండమైన తేర్దలు నడిపించి ఆ తేర్దల్ల మనకు దైనాళ్ళు ఓరుంటూ మన తీర్మానంగా ముడివి చేసి మనకు తగిన కక్షిని మనం తేర్ందెత్తాలా నే ఏదావది ఒక అరసీల్ కక్షి సార్ది నేను మాట్లాడాను మీరు తెలవదంట పొదువైన కన్నోటంతో చెప్పాను నేను ఆ కక్షికి అయ్యంట ఈ కక్షికి అయ్యంట అంటే నేను పొదు వాళ్ళకి ఉండేవాడిని చెప్పకూడదు అయితే మీకు తెలుసు నేనుండే విజ్ఞాన వలర్చిలా వాట్సాప్లా ట్విట్టర్లా ఫేస్బుక్లా ఒక సమూహ వలయదళంలో అన్ని తగవలు వచ్చేసి ఓరు ఏమైనా ఒళిచిపెట్ట ముడుతుంది ఆ మార్గం అన్ని యథార్థంగా అట్నే కొట్టి పడుండే కింద అన్నిటికీ బదులు ఉండదు మన దగ్గర ఏమి నటిస్తారు నాట్లో అటు అనే వివరం అన్నీనే మనకు తెలుసు మనకు కొత్త కోటి చెప్పాల్సింది లేదు నెలమని మట్టు నేను చెప్పాను ఇటన్నీ ఉండాలి మీరు నిదర్శనమైన నడవడిక ఒక నిదర్శనమైన ఒక యథార్థమైన పోకు నాటినుడి పోకు ఎట్టుండని చూడండ మనం ఆచార్యాలన్నీ నేటి వరకు చూస్తుంది ఇంకా మేట ఎట్టుంటే బాగుంటే మీరు ముడివి చేయండ ఆగ మొత్తం నేను మీ దగ్గర చెప్పే ఒక రిక్వెస్ట్ ఏమంటే మంచి తలైవర్లు ఆచికి రావాలా మంచి తలైవర్లు మనల్ని ఆచి చేయాలా మనల్ని ఆచి చేసే వాళ్ళకు ఒక తగిది ఉండాలా అట్ట తగిది ఉండే తలైవర్ని తేర్ందెత్తాలా
அதிகபட்சம் அன்னி போல் செய்யல அரசாங்கமும் சேஞ்ச் பண்ணிட்டு 100% வாக்குப்பதிவு அட்டன்ஸ் கொண்டாரு. இன்னொரு 100% வாக்குப்பதிவு ஒரு சம்சரம் கூட மறக்கால அதிகபட்சம் 70-75 தான் போய் உண்டாது அட்டு உண்டக்கூடாது. இப்பாலே மனம் அன்னையிலே வாக்குச்சாவடிக்கு போவாளா ஓட்டு ஐயாலா மனக்கு தான் மஞ்சு தலைவர்னு தேர்ந்தெடுத்தாளா இங்கா குறிப்புக்கு போகிறது ஆன்மீகம் போய் அக்கறுண்டே தலைவர்னு தேர்ந்தெடுத்தாளா நாத்திகவாத கும்பல் வந்தோ நாத்திகானுக்கு என்றாடுத அழிவு வீழ்ச்சி இதே உண்டாது. ஆன்மீகானுக்கு பக்கம் தான் ஓ வளர்ச்சி அறிவு ஞானம் செல்வம் அமைதி அன்னின் ஆன்மீக பக்கம் தான் உண்டாது. நாத்திகானுக்கு பக்கம் ஒரு நெகட்டிவ் அப்ரோச் மட்டும் தான் எதைத்தினாலும் இல்லை இல்லை அது இல்லை இது இல்லை எப்படி வேணாலும் வாழலாம் அப்படின்ட்டு மாதிரி நின்று கருத்தனி மீர் சூசுன்ற கொத்த மீசு எப்பதான் கேமின் இல்லது என்கிட்ட அன்னின மனக்கு அமெரிக்க மட்டும் அனேது ஒரு மெச்சூரிட்டி கம்யூனிட்டி ஒரு லெஜெண்டரி கம்யூனிட்டி தானிக்கோசரம் மன விளக்கம்னு ஏமி செப்பாச்சு அவசியமே இல்லாது நாட்டு நடப்பு ஏமிட்டு நேற்று வரைக்கும் நிம்மடம் முடிவு செய்து பெற்றுண்டாவும் தயவு செய்து ஒரு மனுஷி ஆட்சியாளர் மீறு தேர்ந்தெடுத்தாரா மனக்கோசரம் வாழ் பாட்டுபடியே மாறி கொண்டாரா லஞ்சன் லாவணியம் உண்டக்கூடாது மது பழக்கம் சுத்தங்கனே உண்டக்கூடாது அதுக்கு அமெரிக்கானுக்கு மதுவுக்கு நின்ற தூரம் மனாள் அட்ட பழக்கமே உண்டக்கூடாது அப்படின்ற மாதிரி வேதாளன்னே செப்புண்டாரு வேத விஷயங்கள் கூட மன கையின ஒரு வித்யாரண்யர் ஒரு விஷயம் செப்பேனப்படு மதுகுன்னு கம்பரிகானிக்கு நின்ற தூரம் அது சரிங்க உண்டது அப்படின்ற மாதிரி காத்துட்டே செப்புண்டாரு அது சம்மந்தம் எல்லாம் மனம் மாட்டாடுச்சு இப்படி நேரம் மீது தயிர் செப்பே ரெக்வஸ்ட் செய்யவேண்டே தயவுசேசி தெல்லார்த்தானா 19ஆம் தேதி தெல்லார்த்தானா வாக்குச்சாவடிக்கு கொண்டா ஓட்டு ஐயாலா 100% வாக்குப்பதிவு காவாலான் மன அரசாங்கம் செப்புண்டாது 100% வாக்குப்பதிவு செய்யண்டா மஞ்சி ஆட்சியாளர்னு தேர்ந்தெடுத்தண்டா அப்படின்ட்டு தொடுக அடுத்த வீடியோவில் மறுநாள் விஷயம் மாட்டாடுச்சு. நமஸ்காரம்.